हाय फ्रेंड्स इप्पुडु मनं फॉरएवर लिविंग ब्राइट ट्यूचर डेमो मनं चूद्दाम इक्कड सो मन फॉरएवर लिविंग प्रोडक्ट्स लो प्रति प्रोडक्ट कूडा चाला नेचुरल गा प्रूव चेयडानिकि डेमोस मनं चेसि चूपिंचोच्चु सो दानिलो भागं मनं इप्पुडु फॉरएवर लिविंग ब्राइट ट्यूचर डेमो मनं चूद्दामंडि सो ई डेमोन्स्ट्रेशन वल्ल मनं तेलुसुकोबोयेदि एंटि अंटे सो मन फॉरएवर लिविंग ब्राइट ट्यूचर लो केमिकल्स उंडवु रेग्युलर गा बयट यूज चेसे टूथ्पेस्ट लो केमिकल्स उंडि वाटि वाटि सैड एफेक्ट्स उंडि अनि चेप्पेसि ई डेमो तो मनं क्लियर गा तेलुसुकोवच्चु सो ई डेमो कोसं मनं इक्कड मन फॉरएवर लिविंग ब्राइट ट्यूचर तीसुकुन्नाम अलागे ई डेमो कोसं इक्कड बयट रेग्युलर गा यूज चेसे कोन्नि ब्रांड्स कूडा मनं तीसुकुन्नामंडि ఈ డెమోలో మనం ఇక్కడ ఏ కంపెనీని కూడా తక్కువ చేయలేదు ఒక స్మాల్ కంపారిజన్ కోసం అదర్ బ్రాండ్స్ మనం తీసుకోవడం జరిగింది సో డెమో మనం స్టార్ట్ చేద్దామా ఎస్ డెమో మనం స్టార్ట్ చేద్దాం మనం ముందుగా ఈ కార్డ్బోర్డ్ మీద బయట యూస్ చేసే టూత్పేస్ట్లు మనం కొన్ని వరుసగా తీసుకుంటున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా ఏంటి అంటే బయట రెగ్యులర్గా యూజ్ చేసే బ్రాండ్స్ అండి సో వీటి వల్ల మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బికాజ్ ఎందుకంటే బయట యూస్ చేసే టూత్పేస్ట్లో నికోటిన్ ఫ్లోరైడ్ ఈవెన్ కొన్ని ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే కొన్ని బయట యూజ్ చేసే టూత్పేస్ట్లో యానిమల్ బోన్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నారు వాటి వల్ల మనకి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయండి ఈవెన్ కొన్ని బయట యూజ్ చేసే టూత్పేస్ట్ల వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని స్టడీస్ కూడా చెప్తున్నాయండి సో ఇక్కడ మనం చూసారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనం కార్డ్బోర్డ్ మీద ఫోర్ బ్రాండ్స్ మనం తీసుకుంటున్నాం బయట బ్రాండ్స్ అండ్ ఫైనలీ మన ఫరెవర్ లివింగ్ బ్రైట్ ట్యూజెల్ తీసుకుంటున్నాం ఇది తెలుసు కదా మీకు ఏ విధంగా తయారు చేస్తారు అలోవీరా అండ్ కాంబినేషన్ బీ ప్రొపలిస్తో కలిపి తయారు చేస్తారు మందు చాలా న్యాచురల్గా ఉంటుంది సో ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్ది మన ఫరెవర్ లివింగ్ బ్రైట్ ట్యూజెల్ అండి సో నేను ఇక్కడ మొత్తం 5 బ్రాండ్స్ తీసుకున్నా 5 బ్రాండ్స్లో ఈ చివరిది ఫరెవర్ లివింగ్ బ్రైట్ ట్యూజెల్ మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఇక్కడ ఈ డెమో కోసం నేను ఇక్కడ రెగ్యులర్గా క్లీనింగ్ కోసం యూజ్ చేసే యాసిడ్ని తీసుకుంటున్నాను డెమో హెల్ప్ కోసం ఈ యాసిడ్ ఒక కెమికల్ అండి ఇప్పుడు ఈ యాసిడ్ని ఈ 5 పైన వేస్తాను సో వాటర్లో కూడా కెమికల్స్ ఉంటుంది ఇది ఒక కెమికల్ కాబట్టి సైన్స్ ప్రకారం మీకు తెలుసు కదా 2 కెమికల్స్ మధ్యలో రియాక్షన్ ఉంటుంది సో మనం చూద్దాం వీటిలో కెమికల్స్ ఉంటే కనుక రియాక్షన్ ఉండాలి మనం ఇప్పుడు ఒక్కొక్క దాని మీద యాసిడ్ అనేది వేసుకుంటూ వద్దాము చూడండి జాగ్రత్తగా గమనించండి ఒకసారి మీరు ఇక్కడ సో అక్కడ ఏమవుతుందో మీరు గమనించవచ్చు సో బయట యూజ్ చేసే బ్రాండ్స్ అన్ని కూడా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అక్కడ మీరు చూడొచ్చు అక్కడ అండ్ ఫైనలీ మన ఫరెవర్ లివింగ్ బ్రైట్ ట్యూజెల్ మీద వేస్తున్నాం చూడొచ్చు ఇక్కడ మీరు సో మన ఫరెవర్ లివింగ్ బ్రైట్ ట్యూజెల్లో ఎటువంటి రియాక్షన్ అనేది లేదు బట్ బయట యూజ్ చేసే టూత్పేస్ట్ అన్నింటిలో కూడా రియాక్షన్ ఉందండి ఎందుకు రియాక్షన్ ఉందంటే వాటర్లో కెమికల్స్ ఉండడం వలన ఆ రియాక్షన్ జరుగుతుంది మీరు చూడొచ్చు అక్కడ సో ఇది ఒక స్మాల్ కంపారిజన్ అంటే బయట యూజ్ చేసే టూత్పేస్ట్కి మన ఫరెవర్ లివింగ్ టూత్పేస్ట్కి ట్యూజెల్కి ఒక చిన్న డెమోన్స్ట్రేషన్ అండి సో మీరు ఎవరైనా కూడా ఈ డెమో చూస్తున్న వాళ్ళు మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి డెంటల్ హెల్త్ కోరుకుంటే కనుక తప్పకుండా మీరు అందరూ కూడా ఫరెవర్ లివింగ్ బ్రైట్ ట్యూజెల్ని యూజ్ చేయండి ఇది చాలా బాగా మనకి హెల్ప్ అవుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో అనేది ఎంతోమంది ఆరోగ్యానికి ఉపయోగపడే వీడియో కాబట్టి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మా సాగర్ ఫాల్కాన్స్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్